Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hi friends, Anu's Balcony Garden ki swagatham andi. Chudandi friends, nenu ee roju nursery ki velli మొక్క తీసుకొచ్చానండి. కొన్ని మొక్కలేమో ఫ్రీగా వచ్చినాయి అన్నమాట. ఏ మొక్క నేను నర్సరీలో కొనుక్కొచ్చాను, ఏ మొక్కలు ఫ్రీగా వచ్చినాయో చూద్దరు కానీ మీరు. సరే ఫ్రెండ్స్, మనం విషయంలోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఎల్లో గుత్తులు గులాబీ తీసుకొచ్చానండి. మనం పూజ చేసుకోవడానికి బయట కొనుక్కుంటాం కదా, చిన్న చిన్న పూలు అన్నమాట. అమ్ముతారు మాకైతే ఇక్కడ మార్కెట్లో ఈ అన్ని కలర్స్ ఈ సైజుల్లో అమ్ముతారండి పూలు. రెడ్ వచ్చి పింక్ ఇవి అన్నీ ఇంత చిన్న చిన్న సైజుల్లో అమ్ముతారనమాట. చూసారా క్లస్టర్స్గా వస్తుందండి. గుత్తులు గులాబీ కదా, ఒక్క కొమ్మకి గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట. ఇంతకుముందు కూడా పెట్టానండి కొద్ది రోజులు, కొన్ని ఒక సంవత్సరం ఏమో ఉండి పూలు పూసి తర్వాత పోయిందనమాట. ఇక మళ్ళీ కొన్నానమాట. ఇందులో ఇంత చిన్న పూలు పూసేదైతే నేను ఇది సెకండ్ టైం కొంటామండి. పెద్ద పెద్ద పూలు పూసేదైతే మూడోసారో నాలుగోసారో నేను కొనేసాను, పోవటం కూడా అయిపోయింది. ఫస్ట్ టైం కొన్నదైతే చాలా సంవత్సరాలు ఉండి పూలు పూసిందండి, తర్వాత ఇప్పుకోపోయింది. ఇది నేను మాత్రం కొనుక్కొచ్చానండి. ఇది ఎక్కడంటే కొన్నది కృష్ణలంక అండి, లక్ష్మీ గణపతి నర్సరీలో తీసుకొచ్చాను. చాలా చిన్ని చిన్ని బటన్ రోజెస్ అనమాట ఇవి. ఇంకా పూర్తిగా పూయలేదు కూడాను, ఇంకొంచెం లోపల మొగ్గుంది. చాలా నచ్చింది, సరే అనేసి తీసుకొచ్చాను. ఇదిగోండి ఇంకొక నర్సరీ, మన గొల్లపూడి విజయ గార్డెన్ నర్సరీ ఉందండి, చెప్తా ఉంటాను కదా నేను అప్పుడప్పుడు. ఆ నర్సరీకి వెళ్ళానండి. ఆ నర్సరీలో మొక్కలు అయితే ఏం బాగాలేదు కానీ అక్కడ వర్మి కంపోస్ట్ తీసుకున్నాను. సరే అక్కడ నేలలో మొలుసుందనమాట ఇది, మెక్సికన్ పిటూనియా అండి ఇది. ఆ అమ్మాయిని అక్కడ పనిచేసే అమ్మాయిని అడిగితే కొమ్మ తీసుకుంటే ఒక్కే ఇచ్చింది అనమాట. ఇది పిచ్చ చెట్టులాగా మన రోడ్ల పక్కన కూడా అక్కడక్కడ చూశానండి నేను, విజయవాడలో కూడా చూశాను, వేరే ఊర్లో కూడా చూశాను. కాకపోతే ఇది మనకి బయట అమ్ముతారు కూడాను నర్సరీలో. పాప అమ్మాయి మాత్రం నేలలోనే మొలుసుంది, ఇచ్చిందనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి సీడ్స్ అండి. సీడ్స్ ఇలా ఉంటాయి. దాంట్లో సీడ్ నేను ఓపెన్ చేసి చూశాను. ఓపెన్ చేసి చూస్తే అలా ఎలా ఉన్నాయంటే అవి మన కనకాంబరం సీడ్స్ ఉంటాయి చూసారా, సేమ్ అలాగే ఉన్నాయి. కాకపోతే చాలా చిన్న చిన్నవి అనమాట. ఇదిగోండి చూడండి రూట్స్, మాత్రం రూట్స్ అలా వచ్చినాయండి. మామూలుగా అయితే మెక్సికన్ పిటూనియా మామూలుగా ఉంటాయి రూట్స్, ఇవేమో కొంచెం బల్బ్స్ వచ్చినట్టు వచ్చినాయండి మన దుంపల్లాగా. ఈ పూసేసిన తర్వాత ఉన్న సీడ్స్ పచ్చియే, ఈ ఎండలేదు. ఎండితే కనుక ఇవి వేసుకుంటే కూడా చక్కగా మనకి మొక్కలు వస్తాయండి. ఒకదాని మాత్రం తీసి చూశాను నన్ను కదా, అవి మరి కొంచెం పచ్చిగానే ఉన్నాయి. అయినా సరే వేసాను, మరి వస్తాయి లేదో చూద్దాము. ఇవి పాతుకుని చూద్దాం ఫ్రెండ్స్. స్కై బ్లూ కలర్ పూలు పోస్తున్నాయండి. ఇందులో మూడు కలర్స్ ఉన్నాయండి, వైట్ ఒకటి, పింక్ ఒకటి, స్కై బ్లూ ఒకటి, మూడు కలర్స్ వస్తున్నాయి. ఇది అమ్మాయి ఫ్రీగా ఇచ్చింది. ఇవేమో నేను వచ్చేటప్పుడు పక్కన రోడ్డు పక్కన పార్కులు ఉంటాయి కదండి, ఆ పార్కులో పూలు పూసి ఉందన్నమాట ఇది. సరే పూలు పూసి ఉంది కదా, మన దగ్గరకు మనం తీసుకొచ్చుకున్న కొమ్మలు మనకు పోస్తాయి అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. ఇది మధుకామిని చెట్టు అండి ఇది. ఇంత ముందు కూడా మనం కొమ్మ పెట్టుకున్నాం, మీకు గుర్తుందో లేదో. చాలా చిన్న రెమ్మ, కొమ్మ కూడా కాదు, చిన్న రెమ్మ తీసుకొచ్చి పెడితే పాపం బ్రతికింది. చాలా పెద్దదైపోయిందండి, పెద్దదయ్యి కూడా రెండేళ్ళు అయింది కానీ ఒక్క పువ్వు లేదు, ఒక మొగ్గ లేదు, పువ్వు లేదు. సరే అనేసి అది అలా అయిపోయింది కదా, దాన్ని పీక పడేసానండి, చిరాకు పడుతుంది. నేను దాన్ని చూపిస్తాను, కొంచెం వీడియో క్లిప్ పెడతాను మీకు చూద్దరు కానీ. ఎంత చెట్టుని ఎంత పెద్దగా చేశాను, అయినా సరే ఒక్క పువ్వు లేదనమాట. సరే నేను ఏంటంటే రోడ్డు పక్కన చూశాను కదా పూలు పూసున్నాయి, సరే ఇక పూసున్నాయి కాబట్టి మనం తీసుకొచ్చి పెట్టుకున్న పూస్తాయి, ఒకవేళ బతితే కనుక అనేసి తీసుకొచ్చానండి. ఇది అసలు ఎంత స్మెల్లో ఉంటుందండి, ఈ ఫ్లవర్స్ చాలా స్మెల్ ఉంటాయి. సరే ఈసారన్నా మనకి ఈ పూలు పూస్తే బాగుండు బ్రతికి. సరే అని ఇది కూడా ఫ్రీగానే దొరికిందండి, రోడ్డు పక్కన లైన్గా చెట్లు పెట్టున్నాయి పార్క్లో. సరే అనేసి ఒక నాలుగు కొమ్మలు కట్ చేసుకొచ్చానమాట. ఇవి కూడా ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకుని నీటిలో పెడదాం ఫ్రెండ్స్. లాస్ట్ టైం అసలు ఎంతో ఆశగా తీసుకొచ్చుకుని చిన్న రెమ్మని పెద్ద చెట్టుగా పెంచుకుంటే అది అసలు ఒక్క పువ్వు పూయలేదు. సరే అనేసి మళ్ళీ తెచ్చుకున్నానమాట కొమ్మలు. వీటికి సీడ్స్ కూడా వస్తాయండి, సీడ్స్ వేసుకున్నా కానీ మొలకలు వస్తాయి. పూలు పూసిన తర్వాత పాలినేట్ అవుతాయి కనుక సీడ్స్ ఏర్పడతాయి అనమాట. ఏర్పడితే కనుక అప్పుడు మనము వేసుకుని చక్కగా మొలకలు తెప్పించుకోవచ్చు. ఇది మాత్రం 80 రూపీస్ వేసాడండి, 100 చెప్పాడు 80కి ఇచ్చాడు గులాబీ, ఎల్లో గులాబీ. ఇప్పుడు నాటుకుని చూద్దాం ఫ్రెండ్స్. నేను మధ్యలో ఒక క్లిప్ పెడతానని చెప్పాను కదా, ఇప్పుడు పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇంత చిన్నదండి
ఇంత చిన్న రెమ్మ పెట్టుకున్నాం అనమాట. డూట్స్ వచ్చినాయి, ఇదిగోండి ఇంత పెద్దదైంది. అయినా సరే ఏమీ లేవన్నమాట దీనికి, పూలు మొగ్గలు కానీ పూలు కానీ. వాటికి ఏం చేశానంటే నేను ఎరువులు చేశానండి, అలాగే చివరి ప్రయత్నంగా నేను కుండీ కూడా మార్చాను. అయినా సరే అది రాలేదండి, నాకు ఇక ఇసుగు పుట్టిపోయింది, ఇక దీన్ని ఎన్ని రోజులు పెంచిన ప్రయోజనం లేదని చెప్పేసి తీసి పడేశానమాట. ఇవి మనం నాటుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మెక్సికన్ పిటూనియా కండి ఆకులు ఎలా ఉన్నాయంటే పొడవు పొడవుగా ఉన్నాయన్నమాట. ఆకులు చివరిలో పాయింటెడ్గా ఉన్నాయి, అంటే సూదుల్లాగా ఉన్నాయన్నమాట. కాస్త దీనికేమో చివర వచ్చేసేసి గుండ్రంగా ఉంది, అదే తేడా దానికి దీనికి. సీడ్స్ సేమేనండి, అవి సీడ్స్ ఇవి సీడ్స్ ఒకే రకంగా ఉన్నాయి, పూలు కూడా ఒకే రకంగా ఉన్నాయండి. అంటే కొంచెం ఏరియాని బట్టి ఆకులు అవి మారుతూ ఉంటాయి కొన్నిటికి, అలాగే ఇవి కూడా కొంచెం మారి ఉన్నాయి అన్నమాట, అంతే తేడా, రెండు ఒకటేనండి. కాకపోతే ఏంటంటే రోడ్ల పక్కన కనపడతా ఉంటున్నాయి, మనం జనాలు పెట్టపోయినా సరే పిచ్చి మొక్కల్లో కూడా మురుస్తూ ఉన్నాయి. అదేమో దాంట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవేమో ఇదిగోండి మెక్సికన్ పిటూనియా, ఇదేమో దీంట్లో పెట్టాను. ప్రతితే బాగుండు రెండును. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పూసినాయి. చూసారు కదా బాగున్నాయి చక్కగా. ఒక విషయం ఫ్రెండ్స్, వెంకటేశ్వర నర్సరీలో బాలాజీ నగర్ కృష్ణలంకలో గ్రీన్ చామంతి పూసు ఉన్నాయండి. అదే కాదు వేరే కలర్స్ కూడా ఉన్నాయి, అవసరం అనుకుంటే తెచ్చుకోండి. ఇవి ఏంటి ఇప్పుడు పూసినవి ఏంటండి, మరి రేపు వింటర్లో పూయవా అని అడిగితే పూస్తే ఏంటి అప్పుడు కూడా పూస్తాయి అని చెప్పాడు. 80 రూపీస్ చెప్పాడండి, మీకు అవసరమైతే మాత్రం తెచ్చుకోండి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ నొక్కోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.